హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ స్టెమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇళ్ల పటాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు మరొక డెమో హౌస్ అయితే నిర్మించడం అయితే జరిగింది సో ఈ డెమో హౌస్ ఏంటంటే ఇన్ఫిల్ టెక్నాలజీ ద్వారా అయితే మనకు ఈ డెమో హౌస్ అయితే నిర్మించడం అయితే జరిగిందండి సో ఈ డెమో హౌస్ని ఏంటంటే నలభై ఎనిమిది గంటల్లో అయితే నిర్మించవచ్చు అని చెప్పేసి రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ డెమో హౌస్ అనేది మనకు ఏంటంటే నిన్న నైట్ వరకు అయితే మనకు పూర్తి కావాల్సింది బట్ ఏంటంటే అక్కడ వర్షాలు ఎక్కువ ఉండడంతో ఏంటంటే ఈ డెమో హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేది స్లోగా అయితే చేస్తున్నారు సో ఈ డెమో హౌస్ అనేది ఎక్కడ నిర్మిస్తున్నారంటే రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలోని జేగురుపాడులో అయితే మనకు ఈ డెమో హౌస్ అయితే నిర్మించనున్నారు ఈ డెమో హౌస్ ని మొత్తంగా ఏందంటే కాంక్రీట్ తో అయితే మనకు నిర్మించనున్నారండి సో దీని ద్వారా ఏంటంటే మనకు విద్యుత్ బిల్లు కూడా తక్కువ అయితే వస్తుంది అంటే మనకు సోలార్ సిస్టమ్ తో ఏంటంటే విద్యుత్ అనేది సరఫరా అయితే చేసుకోవచ్చు సో అలాగే మనకు ఈ డెమో హౌస్ అనేది నలభై ఎనిమిది గంటల్లో అయితే నిర్మించవచ్చు అండి ఒక్క డెమో హౌస్ నలభై ఎనిమిది గంటలంటే సో ముప్పై లక్షల మందికి ఏంటంటే ఈ ఇంటిని నిర్మించాలంటే తక్కువ సమయం అయితే పడుతుందని చెప్పేసి రాజమహేంద్ర వరకు ఎంపీ భరత్ రామ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ డెమో హౌస్ కి సంబంధించి మన దగ్గర అయితే వీడియో అయితే ఉందండి సో దానికి సంబంధించి వీడియో చూపిస్తానండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఈ డెమో హౌస్ అనేది మనకు రాజమహేంద్రవరం జేగురుపాడులో అయితే నిర్మించడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన వీడియో అనేది చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకు ఏదైతే డెమో హౌస్ అనేది నిర్మించారో సో ఆ డెమో హౌస్కి సంబంధించిన మనకు ఇది గ్రాఫికల్ ప్లానింగ్ అండి సో ఇక్కడ చూడండి మనకు డెమో హౌస్ అనేది ఈ విధంగా అయితే నిర్మిస్తారండి సో మనకు పిల్లర్స్ అనేవి ఈ విధంగా సెటింగ్ చేసేసి సో మనకు ఏదైతే కాంక్రీట్ ఉంది కదా సో ఆ కాంక్రీట్తో ఏంటంటే ఈ డెమో హౌస్ అనేది కట్టడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఏ పద్ధతిలో కడతారు ఏంటి అని చెప్పేసి సో ఈ విధంగా అయితే మనకు డెమో హౌస్ అనేది నిర్మిస్తారండి సో ఇది ఏంటంటే మనకు పైన ఏంటంటే నిర్మించిన తర్వాత మనకు పైన ఏంటంటే సోలార్ సిస్టమ్ అనేది అమరుస్తారండి సో సోలార్ సిస్టమ్ ధర అనేది విద్యుత్ అనేది ఉత్పత్తి అయితే చేసుకోవాలి వచ్చని చెప్పేసి రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే మనకు గ్రాఫిక్స్తో అయితే ప్లానింగ్ అనేది సెట్టింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు ఏంటంటే మనకు ముందు ఒక డెమో హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది బట్ ఏంటంటే దానికి ఏంటంటే సో స్టెప్స్ అనేది పెట్టలేదండి సో అది కంఫర్టబుల్గా చూడండి ఇక్కడ స్టెప్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది చూడండి ఇక్కడ మొత్తం మీకు చూపించబడుతుంది సో ఈ విధంగా అయితే మనకు డెమో హౌస్ అనేది నిర్మిస్తారండి సో ఇది స్టెప్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనకు ఈరోజు ఏంటంటే మనకు డెమో హౌస్ అనేది నిర్మించారు సో ఇదండి వీడియో సో ఈ వీడియో చూడండి సో ఈ విధంగా ఏంటంటే మనకు డెమో హౌస్ అనేది కొంచెం అయితే నిర్మించారు ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది వర్క్ బట్ ఏంటంటే అక్కడ వర్షం అయితే ఎక్కువగా ఉండడం కారణం వల్ల ఏంటంటే ఇప్పటికీ అంటే మనకు నిన్నే మనకు కంప్లీట్ అయిపోవాల్సింది డెమో హౌస్ బట్ ఏంటంటే నిన్న వర్షం అనేది ఎక్కువ ఉండడంతో ఏంటంటే ఆ డెమో హౌస్ మీద ఏంటంటే ఒక షెటర్ అనేది వేసి సో ఈ డెమో హౌస్కి అంటే ఈ డెమో హౌస్కి ఏం కాకుండా అంటే ఏదైతే కట్టారో సో అది నీ నీళ్లతో కూలిపోకుండా సో షటర్ అనేది వేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు కొంతమైతే పని జరిగిందండి సో మళ్ళీ మనకు ఏంటంటే స్టెప్స్ అనేది రావాలి సో సో అలాగే ఇక్కడ చూడండి పూలతో అయితే డిజైన్ అయితే చేశారు సో అలాగే ఇక్కడ ఏదో ఇంకా పనులు ఉన్నాయి ఇంకా చేస్తూ ఉన్నారు సో అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పూలతో డిజైన్లు అయితే చేశారు సో అలాగే ఇక్కడ ఏంటంటే చాలా మంది అయితే అందుకు ఏంటంటే లోపల ఏ ఉన్నాయి గదులు ఏవి ఉన్నాయి సో వంటగతి ఏ విధంగా ఉంది బెడ్రూమ్ ఏ విధంగా ఉంది ఆ టాయిలెట్ ఎట్ సైడ్ ఉందని చెప్పేసి మనకు చూపించలేరు బట్ ఏంటంటే మనకు ఒకరోజు అన్నీ మనకు లోపల టాయిలెట్ ఏ విధంగా ఉంది మొత్తం ఆ డీటెయిల్స్ అయితే వస్తాయండి సో అప్పుడు నేను వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తాను సో ఇక్కడ చూడండి జై జగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాసి సో పూలతో ఏంటంటే డిజైన్ అయితే చేస్తున్నారండి సో ఈ విధంగా ఏంటంటే మనకు హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది సో ఈ హౌస్ అనేది నలభై ఎనిమిది గంటల్లో అయితే ఒక్క ఇంటిని నిర్మించవచ్చు అని చెప్పేసి మనకు రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఒక్క ఇంటిని నలభై ఎనిమిది గంటల్లో నిర్మిస్తే గనక సో మనకు ముప్పై లక్షల ఇళ్ళని సో తక్కువ సమయంలోనే నిర్మించవచ్చు తక్కువ సమయంలోనే మనం అయితే ఇల్లు అనేది ఇవ్వవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మనకి ఏంటంటే సో ముందు ఒక ఇంటిని అయితే నిర్మించారు బట్ ఏంటంటే అది చాలామందికి ఏంటంటే నచ్చలేదు సో వంటగది అయినా కానీ కిచెన్ అయినా హాల్ అయినా కానీ సో స్టెప్స్ కూడా లేవు కాబట్టి సో చాలామంది అయితే కంప్లైంట్ అయితే చేశారు సో ఈ కంప్లైంట్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళాయి సో వెళ్ళిన తర్వాత డెమో హౌస్ అయితే నిర్మించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సో వరపు ఎంపీ భరత్ రామ్ని అయితే కోరడం అయితే జరిగింది సో రాజమహేంద్రపురం ఎంపీ భరతరామ్ దే ఆధ్వర్యంలోనే ఈ డెమో హౌస్ అనేది నిర్మించనున్నారండి సో ఈ డెమో హౌస్ ఏంటంటే మినిమం మూడున్నర లక్షలు అయితే ఒక ఇంటికి అయితే ఖర్చు చేస్తున్నారు సో ఇది ఏంటంటే ఇరవై సంవత్సరాల వరకు డెమో హౌస్కి సంబంధించి ఏమీ మీకు ప్రాబ్లం అయితే రాదు తో కంఫర్టబుల్గా అది ఫిట్గా అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఒకవేళ మీరు పైన ఇల్లు కట్టుకోవాలన్నా కానీ మీరు కట్టుకోవచ్చు దానికి సంబంధించి ఏంటంటే కాంక్రీట్తో కడుతున్నారు కాబట్టి మొత్తం సో దానికి సపోర్ట్ అయితే బాగుంటుంది సో మీరు ఇల్లు అయినా మీరు పైన అనేది నిర్మించుకోవచ్చు చూడండి ఇక్కడ పూలతో అయితే డెకరేషన్ సో జగన్మోహన్ రెడ్డి గారు పేరు అనేది రాసేసి సో మనకు ఈ విధంగా అయితే మనకు డెమో హౌస్కి సంబంధించి ఓపెన్ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్